విజయనగరం జిల్లా గజపతి నగరంలో వైఎస్ విగ్రహానికి శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. గజపతి నగరంలో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి రైతుల కోసం శంకుస్థాపన చేసిన జలవనరులకు బీజం వేశారని గుర్తుకు చేశారు. ఆయన హయాంలో కూడా తాను ఎమ్మెల్యేగా పనిచేసినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గారతవుడు, మాజీ సర్పంచ్ మండల సురేష్, పిఎస్సిఎస్ అధ్యక్షులు కరణం ఆదినారాయణ తదితర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి ఎంతో సేవ చేసిన మహానుభావుడైన ఆ న్యాయంలో ఈ ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి ఫలంలో దూసుకెళ్ళిన మాట ప్రజలు ఎప్పటికీ కూడా మర్చిపోవట్లేదు. ముఖ్యంగా మన విజయనగరం జిల్లా ఆయన హయాంలోనే పెద్దగా రిజర్వాయర్ కట్టించుకున్నాం, జంజావతి రబ్బర్ డ్యామ్ వేసుకున్నాం, తోటపల్లి ప్రాజెక్టు ఏమో 90% పనులు పూర్తి చేసుకున్నాం, ఎన్నో ఇరిగేషన్ రామతీర్థసాగర్ ప్రాజెక్టునేమో శంకుస్థాపన చేసుకున్నాం. ఇవన్నీ కూడా ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు రావడానికి ప్రధాన కారణం మరి రాజశేఖర రెడ్డి అని చెప్పి ప్రజలు ఇప్పుడు కూడా గుర్తించుకుంటున్నారు. ఈరోజు మరి అదేవిధంగా ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి అడుగుబాటులో నడుస్తూ ఈరోజు జిల్లా అభివృద్ధి గురించి ఎంతైనా సేవ చేశారు. మరి ఆయన హయాంలో ఇక్కడ జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజీని రాజశేఖర రెడ్డి గారి ఉద్యోగం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి 500 కోట్ల రూపాయలతో ఈరోజు సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీని తీసుకొచ్చారు. ఈరోజు అలాగే ప్రతి నియోజకవర్గం కూడా జిహెచ్సినేమో 30-bed hospital 100-bed hospital అప్గ్రేడింగ్ చేస్తూ ఈరోజు కరోనా సమయంలో ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న పరిస్థితులు అందరికీ తెలుసు. ఈరోజు వైద్య సేవలు ఎంత అవసరం కూడా ప్రజలందరూ సార్ గుర్తించారు. దాన్ని గుర్తించే ఈరోజు 30-bed hospital అన్ని కూడా 100-bed hospital చేసాం. ఈరోజు బీహెచ్సీలో ఉన్న ఒక డాక్టర్ ఇద్దరు డాక్టర్లు పెట్టే కార్యక్రమం చేసి ప్రజలు